ఎక్కడ
కృష్ణ గారు పౌర సరఫరాల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులుగా మొట్టమొదటిసారిగా పదవి అదే చేపట్టి మీ ముందు కూడా మీ ముందు విచ్చేసి ఉన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు అతి పెద్ద కొనేమో మినిస్ట్రీ పదవి చేపట్టి ఏ పదవి మాన్య శ్రీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులుగా ఆడపడుచుల దువ్వ ఆడపడుచుల ఆశీర్వచనంతో మీ ముందుకు వచ్చేసారమ్మండి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు 70 సంవత్సరాల చరిత్రలో మినిస్ట్రీ పదవి చేపట్టిన కొనుడు కారుమూరి గారు మీ ముందుకి ఆడపడుచులు కనుక మాన్యశ్రీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు అత్తాబాబు గారి నాయకత్వంలో గ్రామ ప్రజలు అత్తాబాబు గారి నాయకత్వంలో మన ముందు వచ్చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు మీ కడప కడపకు మీ తలుపు తలుపుకు మీ ఆశీర్వచనం కోసం ఇప్పుడు అంటున్నారు. ప్రజలైనా తప్పులైనా చదువులైనా ఆ మాట నిరూపించుకున్న వ్యక్తి వచ్చేసరికి
గ్యాప్ లేకుండా వచ్చాను అని ఆయన బ్రేక్ అయ్యకుండా చూస్తుంది చాలు ఇదే మనకు కావాల్సింది ఇదే టాక్ ఇదే టాక్ ఇదే టాక్ ఇదే టాక్ ఎలా సరిపోతాయి ఆ
డాక్టర్ కారుమూరి వెంకటనాయుడు మన వడగేరు గ్రామానికి విచ్చేస్తున్నారు. డాక్టర్ కారుమూరి వెంకటనాయుడు విజువల్ గా ఇది ఎదురు మరి కొంచెం పోయా.
వాళ్ళు వెళ్ళిపోతారా ఏ విజువల్ రాకలాలు మొత్తాన్ని జనం తోడు వెళ్ళిపోయాం. ఏం పర్వాలి కొట్టి పంపించండి మండలి మండలి కాదు గారు
పౌర సరఫరాల శాఖ మంత్రి వారు కారుమురి గారు నాయకత్వం ఆ
వచ్చేసేవాళ్ళు ముస్లింలు జెండా కింద చూపించుకోవాలండి. అప్పుడు ఎక్కడికి రా అన్న, ఆ బండి మీద రారా అన్న. సరే మేడం, ఓకే. పోనే పోనే.
హోటల్లో ఏం తీసేస్తారు మన దినయాత్ర ఈ ఫోన్తో తప్పది నేను ఇది ఎక్కేంత తొందరగా తొందరగా పోతాను. రాష్ట్ర
ఏమవుతుందా అన్న ఇక్కడ ఏం రావట్లేదు సెకండ్ లో ¡Gracias!
వెళ్ళిపోతుంది బండి, అది వెళ్ళిపోతుంది బండి, తిట్టారు ఇప్పుడు వెళ్ళిపోతుంది. థియేటర్ దగ్గర లాక్కెళ్ళా ఇదన్నీ తెలుస్తుంది ఇలాగోవాలి. లోకల్ సెల్ఫోన్ అన్నా క్యాప్కే దిగే మంచి కదా. Thank you.
Thank you.
అందించిన తాను ఆ తెలంగాణ గ్రేట్ అభ్యర్థుల నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో ఈసారి మిక్స్ రాజించిన అందించిన తాను 5 సంవత్సరాల అక్షరాల మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 48 లక్షల ఏమన్నా ముందని తిరుగుతారు ఈ మంత్రి పదవి నా గొప్పతనం కాదు, నా నాయకులు కార్యకర్తలు నా ప్రజలు నన్ను గెలిపించబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి ఇచ్చారు. నేను గెలవకపోతే ఈ పదవి రాదు కదా, చేత ఈ పదవి నా ప్రజలకు నా నాయకులు కార్యకర్తలు తెలిసారు. కూడా ఒకటే మాట చెప్తాను, కారుమూరు ఒక్కటి అమ్మనైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా మీరే అంటారు, ఈ పదవి కూడా నా ప్రజలు నా నాయకులు కార్యకర్తలు ఇంట్లో.